తెలంగాణలోని నా ఫాలోయర్స్కు నా వ్యూవర్స్కు పేరు పేరున నేను నమస్కరిస్తూ ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, తెలంగాణలో కొల్హాపూర్ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బర్రె లెక్క నిలబడింది. ఆమె ధైర్యానికి, నిరుద్యోగ యువతిగా ఆమె యూట్యూబ్లో ఒక వీడియో పెడితే ఆమె ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు యువత రావాలి, రాజకీయాలలో మార్పు రావాలి. యువతందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆమెకున్నంత ధైర్యంతో ముందుకొచ్చి రాజకీయాలకి పోటీ చేస్తే రాష్ట్రంలో, దేశంలో ఖచ్చితంగా మార్పు అనేది సాధ్యమవుతుంది. కొల్హాపూర్ నియోజకవర్గంలోని అభ్యర్థులందరూ, తెలంగాణలోని యువతందరూ కూడా బర్రెలెక్కకు సపోర్ట్ చేయాలి. ఆమె తెగుంపుకు, ఆమె పేదరికానికి, ఆమెకున్న ధైర్యానికి మనమందరం సెల్యూట్ చేయాలి. నిరుద్యోగ యువతీ యువకులే కాదు, వాళ్ళ తల్లిదండ్రులు మరియు వాళ్ళ స్నేహితులు ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. కొల్హాపూర్ నియోజకవర్గంలో బర్రెలెక్కను గెలిపించుకుంటే దేశంలో నిరుద్యోగ యువత గెలిచినట్లు, స్వతంత్ర అభ్యర్థులు గెలిచినట్లు, దేశాన్ని మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్లు అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. జై హింద్.